అనౌన్స్మెంట్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా ఏదైతే బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్తో ఈ ట్యాబ్లన్నీ కూడా టీచర్స్కి అలాగే స్టూడెంట్స్కి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మన పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి. దివంగత నేత ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పేదరికం కారణంగా నైపుణ్యం ఉండి టాలెంట్ ఉండి డాక్టర్లు కావాల్సిన వాళ్ళు ఇంజనీర్లు కావాల్సిన వాళ్ళు వాళ్ళు కాకుండా పోతున్నారు అంటే అది కరెక్ట్ కాదు. విద్య ద్వారా విజ్ఞానం పెంచుకోవడం ద్వారా పేదరికాన్ని పోగొట్టొచ్చని చెప్పి ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు పేదల్లో వాళ్ళని అందరినీ కూడా ఇంజనీరింగ్ డాక్టర్లు చేసిన సంగతి తెలుసు. అలాగే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఏదైతే ప్రజల కోసం ఒక అడుగు ముందుకేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పడం కూడా తెలుసు. ఇప్పుడు అమ్మఒడి కార్యక్రమం పెట్టి పిల్లలందరినీ కూడా బడికి పంపించండి అని అమ్మఒడి ద్వారా ప్రోత్సహించడమే కాకుండా నాడు నేడులో భాగంగా పాఠశాలలన్నీ కూడా అభివృద్ధి చేసి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంలో తమ పిల్లలు చదివించుకోవాలి, కాన్వెంట్లో జాయిన్ చేయాలి, కాన్వెంట్లో జాయిన్ చేయాలంటే కనుక ఫీజులు కట్టలేము, అటు ఇటు కాకుండా కొట్టుబెట్టాడుతున్న తల్లిదండ్రులకు అందరికీ కూడా మరి నాడు నేడులో భాగంగా స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేసి ప్రైవేట్ కాన్వెంట్లకి ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకి అన్నిటికన్నా కూడా తీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన ఘనత ఎవరిదంటే మన ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పాఠశాల నిర్వహణ గ్రాంట్ కానీ అలాగే అమ్మ ఒడికి సంబంధించి కానీ నాడు నేడు ఫేజ్ 1 ఫేజ్ 2లో కానీ అలాగే విద్యా కానుకలు కానీ టాయిలెట్స్ కానీ ఇప్పుడు మనం ఇస్తున్న ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా చూస్తే సుమారు మన నియోజకవర్గానికి 157,32,562,566 రూపాయలు ఈ 3.5 సంవత్సరాల్లో ప్రభుత్వం పిల్లల చదువుల కోసం ఇచ్చించిందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మన పిల్లలకి ఆత్మస్థైర్యం పెరగాలి, ఆత్మవిశ్వాసం పెరగాలి.